శుభోదయం టీచర్ నమస్తే మనం హిందీ నేర్చుకుందాం ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ కి అంటే ఫండమెంటల్స్ హిందీ నుంచి స్పోకెన్ హిందీ స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా ఉంటుందో అలాగే స్పోకెన్ హిందీ కూడా నేర్చుకోవాలి ఓకేనా ఫస్ట్ గా ఒక గేమ్ చూడండి గణపతి ప్రార్థన గోలు మటోళ్ళు గణపతి ఆ లడ్డు మోదకు ఖానే ఆ గోలు మటోలు గణేష లడ్డు మోదకు ఖానేయా కార్తికేయకే భయ్యా కరుణాకా వరదేనేయా కార్తికేయకే భయ్యా కరుణాకా వరదేనేయా ఓకే గణేశుడను ఒకసారి ఓకే మనం లెటర్స్ నేర్చుకున్నాం కదా ఫండమెంటల్స్ దగ్గర నుంచి లెటర్స్ రాసే విధానం చెప్తాను ఒకసారి ఆ చూడండి మనం తెలుగులో ఆ రాసినట్టే హిందీలో ఆ రాస్తాము ఎలా రాస్తున్నాము హిందీ లైన్ కిందకి రాయాలి లైన్ కింద రాయాలి తెలుగులో అయితే మేము చెప్పాలి ఇంతకుముందు ఇలా ఆ లైన్ మీద రాస్తాం కానీ హిందీలో ఆ లైన్ కింద రాయాలి లైన్ కదా దీని కింద మనం ఇలా రాస్తాం ఆ నెక్స్ట్ వ్యాపించుకోవాలి లెటర్కి లెటర్కి మధ్యలో ఆ వచ్చింది కాబట్టి ఆ నెక్స్ట్ ఈ ఈ ఇవన్నీ మాకు వచ్చేసి కదా మాతాజీ మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారు ఒకసారి మళ్ళీ మనం అన్ని రివ్యూ చేసుకుందాం ఈ అలాగే ఆ వచ్చింది అంటే ఊ కూడా వచ్చేస్తుంది మనకి ఊ ఒకసారి ఆ లడక లడకి ఛాత్ర ఛాత్ర
విద్యార్థి విద్యార్థిని ఈ రెండింటి కూడా స్టూడెంట్ అని మిగిలింది ఔరత్ ఉమన్ ఆద్మీ మెన్ అధ్యాపక్ టీచర్ అధ్యాపిక టీచర్ ఇప్పుడు ఈ యొక్క వర్డ్స్ ఉపయోగించి మనం సెంటెన్సెస్ చెప్తాం ఫస్ట్ నా గురించి చెప్తాను మై ఔరత్ హూ మై ఔరత్ హూ అంటే నేను మహిళని మై అధ్యాపిక హూ మై అధ్యాపిక హూ మై శ్రీలక్ష్మి హూ మై శ్రీలక్ష్మి హూ మై ఔరత్ హూ మై అధ్యాపిక హూ అదే ఒక బాయ్ చెప్పాలనుకోండి మీ దాంట్లో రాము కృష్ణ ఎవరో ఉంటారు పేరు వాళ్ళు ఎలా చెప్పాలి సపోజ్ ఉదాహరణకి రాము అనేటువంటి స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి మీ క్లాస్లో మీ పేరు రాము అనుకోండి మీరేం చేయాలి మై రాము మై లడకాము మై ఛాత్రము మై ఛాత్రము అంటే నేను విద్యార్థిని అని చెప్పాలి అదే సపోజ్ సుమ లేకపోతే కవిత అనే అమ్మాయి ఉందనుకోండి ఉంటే వాళ్ళు ఏం చెప్పాలి మై లడకీము మై లడకీము మై ఛాత్రాము అంటే స్త్రీలింగంలో ఛాత్ర స్టూడెంట్ మై కవితాము అంటే నా పేరు కవిత మై లడకీము మై ఛాత్రాము చెప్పచ్చు అలాగే మై లడకాము మై విద్యార్థిము మై రాము ఎలాగైనా చెప్పచ్చు అన్నమాట మళ్ళీ నేను ఒకసారి చెప్తాను మీరు అర్థం చేసుకోండి మై శ్రీలక్ష్మిము మై ఔరత్ము మై అధ్యాపికాము మై హిందీ అధ్యాపికాము అలాగే మీరు ఈ సెంటెన్సెస్ ఉపయోగించి మీరు సెంటెన్సెస్ చెప్పాలి ఈ వీడియో చూసిన తర్వాత మీరు మూడు పనులు చేయాలి ఒకటి మన గణపతికి సంబంధించినటువంటి ఒక గేయం చెప్పుకున్నాం కదా ఆ గేయాన్ని మీరు చక్కగా రాగయుక్తంగా మీరు పాడాలి ఒకటి రెండోది అక్కడ లెటర్స్ ఉన్నాయి కదా ఆ లెటర్స్ని చక్కగా అందంగా రాయాలన్నమాట అంటే సుందర లిఖావతి రైటింగ్ కోసం మీకు ఆ లెటర్స్ ఇచ్చాను ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా అంత ప్రైవరీ స్టూడెంట్సే కాబట్టి అందరికీ కూడా హిందీ కరెక్ట్గా చక్కగా రావడం కోసం ఈ నెల రోజులు కూడా వారానికి ఒక క్లాస్ ఉంటుంది దాంట్లో ఈ విషయాలన్నీ నేర్చుకుంటాం అలాగే మీకు ఇచ్చినటువంటి వర్డ్స్ ఉపయోగించి సెంటెన్సెస్ చెప్పాలి మీరు ఎప్పుడైనా ఐ ఎమ్ ఎ బాయ్ ఐ ఎమ్ ఎ గర్ల్ అని మనం ఇంగ్లీష్లో చెప్తాం కదా అలాగే హిందీలో చెప్పాలనుకుంటే కనుక ఈ వర్డ్స్ ముంబై గడక ముంబై గడకి ముంబై ఎవరు ముంబై ఛాత్రము మై విద్యార్థి ముంబై విద్యార్థిము మై సీత ముంబై కవిత అని మనం చెప్పడం కోసం ఈ సెంటెన్సెస్ అనేది చెప్పడం జరిగింది అలాగే ఈరోజు మనం ఇంట్లో పడేటువంటి వెజిటబుల్స్ గురించి నేర్చుకుంటాం టమాటర్ టమాటాలు ఉంటాయి మన ఇంట్లో చూడగానే ఎవరని మామూలుగా అయితే టమాటో అంటాం కదా టమాటర్ బంద్ గోబీ బంద్ గోబీ అంటే క్యాబేజ్ అంటాం గాజర్ గాజర్ ఫూల్ గోబీ ఫూల్ గోబీ ప్యాస్ ప్యాస్ ఆనియన్స్ కరేలా ఆలూ ఆలు షిమ్లా మిర్చ్ బెగుడూరు మిర్చి అంటారు పెద్ద మిరపకాయలు షిమ్లా మిర్చ్ షల్జం షల్జం అంటే వీటిని ఏమంటారంటే ముల్లంగి కాకుండా నూలుగోలు అంటారు వీటిని హరా మటర్ పచ్చి బఠానీ హరా మటర్ చుకుందర్ చుకుందర్ భిండీ లహసున్ లౌకీ సొరకాయ జిమీకంద్ జిమీకంద్ తొరయి బీరకాయ తొరయి అదరక్ పాలక్ కద్దూ మిర్చి మూలీ సేమ్ ఫలీ బైంగన్ వంకాయలు చూసారనుకోండి మీరంటే బైంగన్ అనాలి గింజోలు ఎలా అంటారో అలాంటి బైంగన్ కుక్కురు ముత్త పుట్టగురుగులు ఇవి మనం ఎక్కువ యూజ్ చేయము కచాలు చచీడా కొహర్బీస్ కీరా కూడా ఉపయోగిస్తాం
शकरकंद चिलकड़ दुंपल टिंडा इवन वेजिटेबल्स इवन ने वीडियो दीसे वीडियो चपाली ओके गेयम चपाली वर्ड्स विचाली सेंटेंसेस वेजिटेबल्स ओके चिल्ड्रन थैंक यू।